ఆ పేరు అసలు 27 మందిలో లేదు కావాలని ఆంధ్రజ్యోతి ఆయన కొవ్వూరు ఎమ్మెల్యే తానేటి వనిత హోమ్ మినిస్టర్ గారి పేరు ముఖ్యమంత్రి గారు చదివితే ఆ దద్దమ్మలు కనీసం ఆ విలేకరులు ఆ ఆంధ్రజ్యోతి ఏబీఎన్కు సంబంధించిన విలేకరులు గాని ఎవరు కూడా అది తెలుసుకోకుండా ఆ 27 మందిలో నా పేరు పెట్టారు మన జిల్లా నుంచి రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు ఉదయగిరి ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి గారి పేర్లు మాత్రమే ముఖ్యమంత్రి గారు చదవడం జరిగింది లేని పేరు ఆంధ్రజ్యోతిలో రాసి నన్ను భ్రష్టు పట్టించడం తప్పించి ఇంకొకటి ఉందా అని నేను అడుగుతున్నా బాగా తిరిగినటువంటి ఆ లిస్టులో నా పేరు ఉంది కనీసం తెలుసుకోకుండా మీ ఇష్టం వచ్చినట్టు రాసేసి పత్రికల్లో ఎందుకు మమ్మల్ని ఆ విధంగా ఇబ్బందులు పెడతారు ఎంత గుడ్డు చాకరీ చేస్తున్నాము ఎంత కష్టపడి పనిచేస్తున్నాము నేను కానీ మా నాయకులు కానీ మా అధికారులు కానీ నేను ఒకటే రాధాకృష్ణ గారికి చెప్తున్నాను ఆ ఆంధ్రజ్యోతి ఎండీకి సిగ్గు లేకుండా దమ్మున్న ఛానల్ అని చెప్పుకుంటారు తిరిగే వాళ్ళని ప్రజలకు అర్థమవుతా ఉంది ప్రజల్లో ఉన్నాం మేము ప్రజలకు తెలుసు మేము ఏ విధంగా తిరుగుతున్నామో అనేది ఎంతమందిని పంపించున్నాడు మేము తిరిగేటప్పుడు ముఖ్యమంత్రి గారు ఐపాక్ వాళ్ళు తిరుగుతున్నారు ఇంటెలిజెన్స్ వాళ్ళు తిరుగుతున్నారు సాక్షి టీం తిరుగుతుంది ఢిల్లీ నుంచి ఒక టీం పంపించున్నాడు ఈ టీమ్స్ అన్నీ తిరుగుతూ ఉన్నాయి ఎమ్మెల్యేలు తిరుగుతున్నారా లేదా అని ఎప్పటికప్పుడు రిపోర్ట్ ఇస్తున్నారు సీఎం గారికి నా పేరు చదవకపోయినా మీరు ఎట్లా రాస్తారు ఆంధ్రజ్యోతిలో ఏబిఎన్ ఛానల్లో ఎట్లా పెడతారు మీరు రాధాకృష్ణ గారు క్షమాపణ చెప్పాలి నాకు నా డిమాండ్ అదే ఇటువంటి అసత్య ప్రచారాలు చేసి సిగ్గు లేకుండా ఇటువంటి వార్తలు రాయడం అనేది కరెక్ట్ కాదు మళ్ళా దమ్మున్న ఛానల్ అని చెప్పుకుంటారు ఏబిఎన్ఎల్లో దమ్మున్న ఛానల్ ఆ మీదే చెత్త ఛానల్ మీదే ఇటువంటి వార్తలు రాసి ముఖ్యమంత్రి గారు చదవని పేర్లు కూడా మీరు రాశారు అని అంటే మీదెక్కడ దమ్మున్న ఛానల్ అయ్యా పనికిమాలిన ఛానల్ చెత్త ఛానల్ మీదే అసత్య ప్రచారాలు చేయడంలో ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఛానల్ మొదటుంటాయి ఈ రాష్ట్రంలో కనీసం ఆ రాధాకృష్ణ గారైనా ఆ రాసిన విలేకరులైనా పిలిచి మందలించాలి కదా నేనే ఫోన్ చేశాను నిన్న విజయవాడ విలేకరికి ఆంధ్రజ్యోతి విలేకరికి మీరున్నారా సమక్షంలో అని అడిగాను నా పేరే ఎత్తలేదు ముఖ్యమంత్రి గారు మీరు ఎట్లా రాస్తారు ఏబిఎన్లో అంతా బ్రేకింగ్ న్యూస్లు ఆ రోజు రాత్రి నా పేరు ఎట్లా పెడతారు మీరు నా పేరు ఎత్తని ముఖ్యమంత్రి గారు 27 మంది ఎమ్మెల్యేల పేర్లు చెప్తే అక్కడ ఏమైంది కోవూరు కొవ్వూరు రెండు నియోజకవర్గాలు ఉన్నాయి కేఓవీయూఆర్ కోవూరు కేఓవీవీయూఆర్ కొవ్వూరు తానేటి వనితమ్మ హోమ్ మినిస్టర్ గారి నియోజకవర్గం ఆ అమ్మాయి పేరు చదివితే మీరు నా పేరు ఎట్లా పెడతారు రాధాకృష్ణ గారికి చెప్తున్నా మీ విలేకరులలో మార్పు తీసుకురండి ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకుని మా మీద ఏమన్నా వార్తలు పెడుతున్నారేమో నాకు అనుమానం నేను నెల్లూరు బ్యూరో నాగరాజు గారితో కూడా మాట్లాడా ఏబిఎన్ మహేష్తో కూడా మాట్లాడా ఇది పద్ధతి కాదని మాట్లాడాను బాధేస్తా ఉంది బాతో మాట్లాడుతున్నా ఈ రోజు ఇక్కడ మాట్లాడే ప్రతి మాట బాతో మాట్లాడుతున్నాను ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి